ఎలోన్ యొక్క మొదటి ప్రారంభం 1994 వేసవిలో మస్క్ మరియు అతని సోదరుడు కింబాల్ వారి మొదటి అడుగులు వేయడానికి నిజాయితీగల దేవుని అమెరికన్లు. వారు దేశవ్యాప్తంగా రోడ్ ట్రిప్కు బయలుదేరారు. కింబాల్ కాలేజ్ ప్రో పెయింటర్స్కు ఫ్రాంచైజీగా పనిచేస్తున్నాడు మరియు తన కోసం బాగా పనిచేశాడు ఒక చిన్న వ్యాపారానికి సమానం. అతను ఫ్రాంచైజీలో తన భాగాన్ని విక్రయించి దానితో డబ్బును సేకరించాడు. మస్క్ బీట్ అప్ 1970ల బీఎండబ్ల్యూ 320i కొనడానికి చేతిలో ఉన్నాడు. సోదరులు శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో తమ యాత్రను ప్రారంభించారు. ఆగస్టు కాలిఫోర్నియాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. డ్రైవ్ యొక్క మొదటి భాగం వారిని నీడిల్స్ అనే నగరానికి తీసుకువెళ్లింది. మొజావే ఎడారిలో అక్కడ వారు కారులో 120 డిగ్రీల వాతావరణం యొక్క చెమటతో కూడిన థ్రిల్ ను అనుభవించారు. ఎయిర్ కండిషనింగ్ మరియు కార్ల్స్ జూనియర్ బర్గర్ జాయింట్ల వద్ద పిట్ స్టాప్లను ప్రేమించడం నేర్చుకున్నారు. అక్కడ వారు గంటలు గడిపారు. చలిలో కోలుకుంటున్నారు. మీ సాధారణ 20 ఏదో హిజింక్లు మరియు ర్యాగింగ్ క్యాపిటలిస్టులకు ఈ పర్యటన చాలా సమయాన్ని అందించింది. పగటి కలలు కంటున్నాడు. డైరెక్టరీ పెరగడం వల్ల వెబ్ ఇప్పుడే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. యాహూ వంటి సైట్లు మరియు నెట్స్కేప్ బ్రౌజర్ వంటి సాధనాలు. సోదరులు ఇంటర్నెట్లో ట్యూన్ చేయబడి ఆలోచించారు. వారు కలిసి వెబ్లో ఏదైనా ఒక కంపెనీని ప్రారంభించాలనుకోవచ్చు. కాలిఫోర్నియా నుండి కొలరాడో వరకు, వ్యోమింగ్, సౌత్ డకోటా మరియు ఇల్లినాయిస్. వారు వంతుల వారీగా డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో పడ్డారు మరియు ముందు చెత్తగా మాట్లాడేవారు కస్తూరిని పాఠశాలకు తీసుకురావడానికి తూర్పు వైపు తిరిగి వెళుతున్నాడు. ప్రయాణం నుండి ఉత్పన్నమయ్యే ఉత్తమ ఆలోచన ఆన్లైన్ వైద్యుల కోసం నెట్వర్క్. ఇది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల వలె ప్రతిష్టాత్మకమైనదిగా ఉద్దేశించబడలేదు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు సహకరించుకోవడానికి వైద్యులకు మరింత వ్యవస్థ. ఇది మెడికల్ లాగా అనిపించింది. పరిశ్రమ అంతరాయం కలిగించే ఒకటి, కింబాల్ చెప్పారు. నేను వ్యాపార ప్రణాళిక మరియు అమ్మకాలపై పని చేయడానికి వెళ్లాను మరియు తర్వాత దాని మార్కెటింగ్ వైపు, కానీ అది ఎగరలేదు. మేము దానిని ప్రేమించలేదు. మస్కా వేసవి కాలం ప్రారంభంలో సిలికాన్ వ్యాలీలో ఒక జత ఇంటర్న్షిప్లను పట్టుకుని గడిపాడు. రోజు అతను పినాకిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాడు. లాస్ గాటోస్లో ఉన్న పినాకిల్ చాలా బాలీవుడ్ అల్ట్రాకాపాసిటర్లను ఉపయోగించే మార్గాలను అన్వేషించే శాస్త్రవేత్తల బృందంతో ప్రారంభం. ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలలో విప్లవాత్మక ఇంధన వనరు పని కూడా దారితీసింది. కనీసం సంభావితంగా మరింత విచిత్రమైన భూభాగంలోకి అల్ట్రాకాపాసిటర్లను నిర్మించడానికి ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి మస్క్ సుదీర్ఘంగా మాట్లాడవచ్చు. స్టార్ వార్స్ సంప్రదాయంలో లేజర్ ఆధారిత సైడ్ ఆర్మ్లు మరియు ఏదైనా ఇతర భవిష్యత్ చిత్రం. లేజర్ తుపాకులు అపారమైన శక్తి యొక్క రౌండ్లను విడుదల చేస్తుంది. ఆపై షూటర్ అల్ట్రాకాపాసిటర్ను భర్తీ చేస్తాడు. తుపాకీ యొక్క ఆధారం బుల్లెట్ల క్లిప్ను మార్చుకోవడం వంటిది మరియు మళ్లీ పేల్చడం ప్రారంభించడం. అల్ట్రాకెపాసిటర్లు క్షిపణులకు విద్యుత్ సరఫరా కూడా ఆశాజనకంగా కనిపించింది. అవి కింద ఉన్న బ్యాటరీల కంటే ఎక్కువ స్థితిస్థాపకంగా ఉండేవి. లాంచ్ యొక్క యాంత్రిక ఒత్తిళ్లు మరియు ఎక్కువ కాలం పాటు మరింత స్థిరమైన ఛార్జ్ని కలిగి ఉంటాయి. మస్క్ పినాకిల్ వద్ద పనితో ప్రేమలో పడ్డాడు మరియు అతని వ్యాపార ప్రణాళికలో కొన్నింటికి దానిని ఆధారంగా ఉపయోగించడం ప్రారంభించాడు. పెన్ వద్ద మరియు అతని పారిశ్రామికవేత్తల ఫాంటసీల కోసం ప్రయోగాలు. సాయంత్రాలలో మస్క్ రాకెట్ సైన్స్ గేమ్స్కు వెళ్లాడు. ఇది పాలో ఆల్టోలో ఉన్న స్టార్టప్ కార్ట్రిడ్జ్ల నుండి మరియు సిడీలలోకి తరలించడం ద్వారా ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత అధునాతన వీడియో గేమ్లను సృష్టించండి. మరింత సమాచారాన్ని కలిగి ఉండండి. సీడియలు సిద్ధాంతపరంగా హాలీవుడ్ శైలి కథనాలను తీసుకురావడానికి వీలు కల్పిస్తాయి. ఆటలకు ఉత్పత్తి నాణ్యత.
ఇంజనీర్లు మరియు సినిమా వ్యక్తుల కలయికతో కూడిన వర్ధమాన తారల బృందం పనిని తీసివేయడానికి సమావేశమయ్యారు. టోనీ ఫాడెల్ తరువాత రెండింటి అభివృద్ధిలో ఎక్కువ భాగం నడిపించాడు. యాపిల్లో ఐపాడ్ మరియు ఐఫోన్ రాకెట్ సైన్స్లో పనిచేశాయి. అలాగే క్విక్ టైమ్ను అభివృద్ధి చేసిన అబ్బాయిలు యాపిల్ కోసం మల్టీమీడియా సాఫ్ట్వేర్, అసలు స్టార్ వార్స్ ఎఫెక్ట్స్ లో పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇండస్ట్రియల్ లైట్ మరియు మ్యాజిక్ మరియు లూకాస్ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ లో గేమ్లు చేసిన కొందరు. రాకెట్ సైన్స్ ఇచ్చింది కస్తూరి ప్రతిభ మరియు సంస్కృతి దృక్కోణం నుండి సిలికాన్ వ్యాలీ అందించే దాని కోసం ఒక రుచి ఉన్నాయి. రోజుకి 24 గంటలు ఆఫీసులో పనిచేసే వ్యక్తులు మస్క్ చేస్తాడని వారు అస్సలు అనుకోలేదు. సాయంత్రం 5 గంటల చుట్టూ తిరగండి. ప్రతి సాయంత్రం తన రెండవ పనిని ప్రారంభించడానికి మేము అతనిని చాలా చిన్నగా వ్రాయడానికి తీసుకువచ్చాము. తక్కువ స్థాయి కోడ్ అని కంపెనీని ప్రారంభించడంలో సహాయం చేసిన ఆస్ట్రేలియన్ ఇంజనీర్ పీటర్ బారెట్ చెప్పారు. అతను ఉన్నాడు పూర్తిగా అన్ఫ్లాపబుల్. కొద్దిసేపటి తర్వాత ఎవరైనా అతనికి ఏదైనా దిశానిర్దేశం చేస్తున్నారని నేను అనుకోను, మరియు అతను చేయాలనుకున్నది చేయడం ముగించాడు. ప్రత్యేకంగా జాయిస్టిక్లు మరియు ఎలుకలు కమ్యూనికేట్ చేయడానికి అనుమతించే డ్రైవర్లను వ్రాయమని మస్క్ ని అడిగారు. వివిధ కంప్యూటర్లు మరియు గేమ్లతో డ్రైవర్లు మీరు ఇన్స్టాల్ చేయాల్సిన ఒకే రకమైన బాధించే ఫైళ్లు. హోమ్ కంప్యూటర్తో పనిచేసే ప్రింటర్ లేదా కెమెరాను పొందండి. నిజమైన గుసగుసలాడే పని. స్వీయ బోధన ప్రోగ్రామర్ మస్క్ కోడింగ్లో తనకు తాను బాగా ఇష్టపడి మరింత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు తనను తాను కేటాయించుకున్నాడు. నేను ప్రాథమికంగా ప్రయత్నిస్తున్నాను మీరు మల్టీటాస్క్ అంశాలను ఎలా గుర్తించగలరో గుర్తించడానికి. మీరు గేమ్ను నడుపుతున్నప్పుడు సీడీ నుండి వీడియోను చదవగలరు అదే సమయంలో, మస్క్ చెప్పారు. ఆ సమయంలో మీరు ఒకటి లేదా మరొకటి చేయవచ్చు. ఇది ఈ సంక్లిష్టమైన బిట్ అసెంబ్లీ ప్రోగ్రామింగ్ నిజానికి సంక్లిష్టమైనది. మస్క్ నేరుగా అతో మాట్లాడే ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చింది. కంప్యూటర్ యొక్క ప్రధాన మైక్రోప్రాసెసర్ మరియు మెషీన్ పని చేసే అత్యంత ప్రాథమిక విధులతో ఫిడిల్ చేయబడింది. ఆపిల్ యొక్క క్విక్ టైమ్ వెనుక ఉన్న మాజీ లీడ్ ఇంజనీర్ బ్రూస్ లీక్ మస్క్ నియామకాన్ని పర్యవేక్షించారు మరియు ఆల్ నైటర్లను లాగగల అతని సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి అనంతమైన శక్తి ఉంది అని లీక్ చెప్పారు. ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు, హార్డ్వేర్ లేదా స్టఫ్ ఎలా పని చేస్తుందో తెలియదు, కానీ అతను పీసీ హ్యాకర్ నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు మరియు కేవలం భయపడలేదు. విషయాలు గుర్తించండి. మస్క్ సిలికాన్ వ్యాలీలో అతను కోరుకున్న అవకాశాల సంపదను మరియు అతనితో సమానమైన స్థలాన్ని కనుగొన్నాడు. ఆశయాలు అతను వరుసగా 2 వేసవిని తిరిగి మరియు పట్టా పొందిన తర్వాత శాశ్వతంగా పశ్చిమానికి బోల్ట్ చేస్తాడు. పెన్ నుండి 2 డిగ్రీలు. అతను మొదట మెటీరియల్ సైన్స్ మరియు ఫిజిక్స్లో డాక్టరేట్ పొందాలని అనుకున్నాడు. స్టాన్ఫోర్డ్ మరియు అల్ట్రాకాపాసిటర్లపై పినాకిల్ వద్ద అతను చేసిన పనిని ముందుకు తీసుకెళ్లడానికి కథ సాగుతుంది. కస్తూరి 2 రోజుల తర్వాత స్టాన్ఫోర్డ్ నుండి వైదొలిగాడు. ఇంటర్నెట్ కాల్కు ఎదురులేకుండా పోయింది. అతను కింబాల్తో మాట్లాడాడు. సిలికాన్ వ్యాలీకి కూడా వెళ్లడం వల్ల వారు కలిసి వెబ్ని జయించవచ్చు. ఇంటర్న్షిప్ సమయంలో మస్కు ఆచరణీయమైన ఇంటర్నెట్ వ్యాపారం యొక్క మొదటి సూచనలు వచ్చాయి. ఒక విక్రయదారుడు ఎల్లో పేజీల నుండి స్టార్ట్ అప్ ఆఫీసులలో ఒకదానిలోకి వచ్చింది. అతను ఆన్లైన్ ఆలోచనను విక్రయించడానికి ప్రయత్నించాడు. పెద్ద కొవ్వు పసుపు పేజీల పుస్తకంలో కంపెనీ కలిగి ఉండే సాధారణ జాబితాను పూర్తి చేయడానికి జాబితా చేయడం. ది సేల్స్ మాన్ తన పిచ్తో కష్టపడ్డాడు మరియు ఇంటర్నెట్ వాస్తవానికి ఏమిటి లేదా ఎలా అనేదానిపై స్పష్టంగా అవగాహన లేదు. ఎవరైనా దానిపై వ్యాపారాన్ని కనుగొంటారు.
బలహీనమైన పిచ్మస్క్ ఆలోచనలో పడింది మరియు అతను కింబాల్ వద్దకు చేరుకున్నాడు. వ్యాపారాలు మొదటిసారి ఆన్లైన్లోకి రావడానికి సహాయపడే ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. ఎలోన్ ఇలా అన్నాడు, ఈ కుర్రాళ్ళు వారు ఏమి మాట్లాడుతున్నారో తెలియదు, బహుశా ఇది మనం చేయగలిగినది కావచ్చు, కింబాల్ అన్నారు. ఇది 1995 మరియు సోదరులు గ్లోబల్ లింక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ చివరికి సిప్ రెండుగా పేరు మార్చబడిన ప్రారంభం. సిప్ రెండు చుట్టూ ఉన్న వివాదంపై వివరాల కోసం స్థాపన మరియు మస్క్ యొక్క విద్యాసంబంధ రికార్డు అనుబంధం ఒకటి చూడండి. సిప్ రెండు ఆలోచన తెలివిగా ఉంది. 1995లో కొన్ని చిన్న వ్యాపారాలు దీని యొక్క పరిణామాలను అర్థం చేసుకున్నాయి. అంతర్జాలం దీన్ని ఎలా పొందాలో వారికి కొంచెం ఆలోచన ఉంది మరియు వారి కోసం వెబ్సైట్ను రూపొందించడంలో విలువను నిజంగా చూడలేదు. వ్యాపారం లేదా ఆన్లైన్లో పసుపు పేజీల వంటి జాబితాను కలిగి ఉండటం కూడా. మస్క్ మరియు అతని సోదరుడు ఒప్పించాలని ఆశించారు. రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు, క్షౌరశాలలు మరియు ఇలాంటి వాటిని తయారు చేయడానికి సమయం ఆసన్నమైంది. వెబ్ సర్ఫింగ్ ప్రజలకు తెలిసిన ఉనికి. సిప్ రెండు వ్యాపారాల యొక్క శోధించదగిన డైరెక్టరీని సృష్టిస్తుంది మరియు టై చేస్తుంది ఇది మ్యాప్లలోకి. మస్క్ తరచుగా పిజ్జా ద్వారా భావనను వివరించాడు. ప్రతి ఒక్కరూ హక్కుకు అర్హులని చెప్పారు. వారి దగ్గరి పిజ్జా పార్లర్ యొక్క స్థానాన్ని మరియు అక్కడికి చేరుకోవడానికి టర్న్ బై టర్న్ దిశలను తెలుసుకోండి. ఇది అనిపించవచ్చు, ఈ రోజు స్పష్టంగా ఉంది, యెల్ప్ గూగుల్ మ్యాప్స్ను కలుసుకున్నాడని అనుకోండి, కాని అప్పటికీ స్టోన్లు కూడా అలాంటి కలలో ఊహించలేదు. సేవ పాలో ఆల్టోలోని 430 షెర్మాన్ అవెన్యూలో మస్క్ సోదరులు జిప్ రెండుకి ప్రాణం పోశారు. వారు ఒక స్టూడియో అద్దెకు తీసుకున్నారు. అపార్ట్మెంట్ పరిమాణ కార్యాలయం 20x30x మరియు కొన్ని ప్రాథమిక ఫర్నిచర్ను కొనుగోలు చేసింది. 3 కథలు భవనం దాని విచిత్రాలను కలిగి ఉంది. ఎలివేటర్లు లేవు మరియు మరుగుదొడ్లు తరచుగా బ్యాకప్ చేయబడ్డాయి. ఇది అక్షరాలా చెత్తగా ఉంది పని చేయడానికి స్థలం అని ఒక ప్రారంభ ఉద్యోగి చెప్పారు. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ పొందడానికి మస్క్ రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గిరౌడ్ సిప్ రెండు దిగువ అంతస్తు నుండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆపరేషన్ను నడిపిన ఒక వ్యవస్థాపకుడు కార్యాలయాలు. గిరౌడ్ ప్రకారం మస్క్ జిప్ రెండు డోర్ దగ్గర ప్లాస్టార్ వాల్లో రంధ్రం చేసి ఆపై ఒక రంధ్రం చేశాడు. ఇస్పకి మెట్ల మార్గంలో ఈథర్నెట్ కేబుల్. వారు 2 సార్లు చెల్లించడానికి నిదానంగా ఉన్నారు, కానీ ఎన్నడూ గట్టిపడలేదు. నేను బిల్లులో ఉన్నాను, గిరౌడ్ చెప్పారు. మస్క్ సేవ వెనుక ఉన్న అసలైన కోడింగ్ అంతా తానే చేశాడు. అయితే కింబాల్ మరింత స్నేహపూర్వకంగా కనిపించాడు. డోర్ టు డోర్ సేల్స్ ఆపరేషన్ను పెంచడానికి మస్క్ వ్యాపారం యొక్క డేటాబేస్కు చౌకైన లైసెన్స్ను పొందాడు. వ్యాపారం పేరు మరియు దాని చిరునామాను అందించే బే ఏరియాలోని జాబితాలు. తర్వాత అతను నౌటెక్ ఏ డిజిటల్ మ్యాప్లు మరియు దిశలను రూపొందించడానికి 100 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన సంస్థ ప్రారంభ జీపీఎస్ నావిగేషన్ శైలి పరికరాలలో ఉపయోగించబడింది మరియు మాస్టర్ఫుల్ బేరసారాన్ని తాకింది. మేము వారిని పిలిచాము మరియు వారు మాకు సాంకేతికతను ఉచితంగా అందించారు అని కింబాల్ అన్నారు. మస్క్ ఒక పొందడానికి 2 డేటాబేస్లను ఒకదానితో ఒకటి విలీనం చేశాడు. మూలాధార వ్యవస్థ అప్ మరియు నడుస్తున్న కాలక్రమేణా సిప్ రెండు యొక్క ఇంజనీర్లు ఈ ప్రారంభ డేటా హాల్ను పెంచవలసి వచ్చింది. ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల వెలుపలి ప్రాంతాలను కవర్ చేయడానికి మరియు కస్టమ్ టర్న్ బై టర్న్ దిశలను రూపొందించడానికి మరిన్ని మ్యాప్లు. అది మంచిగా కనిపిస్తుంది మరియు హోమ్ కంప్యూటర్లో బాగా పనిచేస్తుంది. ఎర్రోల్ మస్క్ తన కొడుకులకు ఈ కాలంలో సహాయం చేయడానికి $28,000 ఇచ్చాడు, కానీ వారు ఎక్కువ లేదా తక్కువ విరిగిపోయారు.
కార్యాలయ స్థలం లైసెన్స్ సాఫ్ట్వేర్ మరియు కొన్ని పరికరాలను కొనుగోలు చేసిన తర్వాత మొదటి 3 నెలల పాటు సిప్ 2 జీవితం మస్క్ మరియు అతని సోదరుడు కార్యాలయంలో నివసించారు. వారు తమ బట్టలు ఉంచుకునే చిన్న గదిని కలిగి ఉన్నారు మరియు వైఎంసీఏ వద్ద స్నానం చేస్తారు. కొన్నిసార్లు మేము జాకింది బాక్స్లో రోజుకు 4 భోజనం తిన్నాము అని కింబాల్ చెప్పారు. ఇది 24 గంటలు తెరిచి ఉంది, ఇది మా పని షెడ్యూల్కు సరిపోతుంది. నాకు ఒకసారి స్మూతీ వచ్చింది, అది కూడా ఉంది అందులో ఏదో, నేను దాన్ని తీసి తాగుతూనే ఉన్నాను. అప్పటి నుండి నేను అక్కడ తినలేకపోయాను, కానీ నేను ఇంకా తినగలను. వారి మెనూని పఠించండి. తరువాత సోదరులు 2 పడకగదుల అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద డబ్బు లేదా మొగ్గు లేదు, ఫర్నిచర్ పొందండి. కాబట్టి నేలపై కేవలం 2 దుప్పట్లు ఉన్నాయి. మస్క్ ఎలాగోలా ఒప్పించగలిగాడు. ఒక యువ దక్షిణ కొరియా ఇంజనీర్ గది మరియు బోర్డ్కు బదులుగా జిప్ 2లో ఇంటర్న్గా పని చేయడానికి వచ్చాడు. ఇది పేద పిల్లవాడు పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం వస్తున్నాడని అనుకున్నాడు, కింబాల్ చెప్పాడు. అతను జీవించడం ముగించాడు మాకు మరియు అతను ఏమి చేస్తున్నాడో తెలియదు. ఒకరోజు ఇంటర్న్ మస్క్ల కొట్టిన BMW 320ని డ్రైవ్ చేశాడు పని, మరియు మార్గంలో ఒక చక్రం వచ్చింది. పేజ్ మిల్ రోడ్ కూడలిలో ఇరుసు వీధిలోకి తవ్వింది మరియు ఎల్ కామినో రియల్ మరియు అది చెక్కిన గాడి సంవత్సరాలుగా కనిపించింది. సిప్ 2 సమాచార యుగాన్ని లక్ష్యంగా చేసుకుని గో ఇంటర్నెట్ ఎంటర్ప్రైజ్ అయి ఉండవచ్చు, కానీ దాన్ని పొందడం గ్రౌండ్కి పాత పద్ధతిలో ఇంటింటికి అమ్మకం అవసరం. వ్యాపారాలను ఒప్పించాల్సిన అవసరం ఉంది. వెబ్ ప్రయోజనాలు మరియు తెలియని వాటి కోసం చెల్లించడంలో ఆకర్షణీయంగా ఉన్నాయి. 1995 చివరలో మస్క్ సోదరులు తయారు చేయడం ప్రారంభించారు. వారి మొదటి నియామకాలు మరియు ఒక మోట్లీ సేల్స్ టీమ్ ను సమీకరించడం. జెఫ్ హీల్మాన్ స్వేచ్ఛాయుతమైన 20 ఏళ్ల యువకుడు ప్రయత్నిస్తున్నాడు అతని జీవితంతో ఏమి చేయాలో గుర్తించడానికి. సిప్ 2 యొక్క మొదటి రిక్రూట్లలో ఒకరిగా వచ్చారు. అతను ఆలస్యంగా టీవీ చూస్తున్నాడు. ఒక రాత్రి తన తండ్రితో కలిసి ఒక వాణిజ్య ప్రకటన సమయంలో స్క్రీన్ దిగువన ముద్రించిన వెబ్ చిరునామాను చూశాడు. ఇది ఏదో .com కోసం, హీల్మాన్ చెప్పారు. నేను అక్కడ కూర్చుని మా నాన్నను మనం ఏమిటని అడిగాను, చూస్తున్నాడు. తనకు కూడా తెలియదని చెప్పాడు. అప్పుడే నేను ఇంటర్నెట్ ని వెతుక్కోవాలని గ్రహించాను. హైల్మన్ అతనికి ఇంటర్నెట్ గురించి వివరించగల వ్యక్తులతో చాట్ చేయడానికి కొన్ని వారాలు గడిపాడు. షాన్ జోస్ మెర్క్యూరీ న్యూస్లో 2 అంగుళాల సిప్ 2 జాబ్ లిస్టింగ్లో పొరపాటు పడింది. ఇంటర్నెట్ అమ్మకాలు వర్తిస్తాయి ఇక్కడ, అది చదివింది మరియు హీల్మన్కు గిగ్ వచ్చింది. మరికొంత మంది ఇతర విక్రయదారులు అతనితో చేరి పనిచేశారు. కమిషన్లు కస్తూరి ఎప్పుడూ ఆఫీసు వదిలి వెళ్లినట్లు అనిపించలేదు. అతను కుక్కలా కాకుండా తన డెస్క్ పక్కన బీన్ బ్యాగ్ పై పడుకున్నాడు. దాదాపు ప్రతిరోజు నేను ఉదయం 7:30 లేదా 8 గంటలకు వస్తాను మరియు అతను ఆ బ్యాగ్ పై అక్కడే నిద్రపోతాడు, హీల్మాన్ చెప్పారు. బహుశా అతను వారాంతాల్లో స్నానం చేసి ఉండవచ్చు, నాకు తెలియదు. మస్క్ మొదటి ఉద్యోగులను అడిగాడు. సిప్ 2 వారు వచ్చినప్పుడు అతనికి ఒక కిక్ ఇవ్వడానికి మరియు అతను మేల్కొని పనికి తిరిగి వస్తాడు. మస్క్ తన చేశాడు కోడర్ విషయం కలిగి కింబాల్ రా సేల్స్ లీడర్ అయ్యాడు. కింబాల్ శాశ్వతమైన ఆశావాది మరియు అతను చాలా ఉత్సాహంగా ఉంది అని హీల్మాన్ చెప్పారు. నేను అతనిలాంటి వారిని ఎప్పుడూ కలవలేదు. కింబాల్ హీల్మాన్ని పంపాడు హై ఎండ్ స్టాన్ఫోర్డ్ షాపింగ్ మాల్ మరియు యూనివర్సిటీ అవెన్యూ వరకు. పాలో ఆల్టోలో ప్రధాన డ్రాగ్ రిటైలర్లు సిప్ 2తో సైన్ అప్ చేస్తారు. ప్రాయోజిత జాబితా కంపెనీని అగ్రస్థానానికి పంపుతుందని వివరిస్తుంది శోధన ఫలితాలు.
పెద్ద సమస్య ఏమిటంటే ఎవరూ కొనలేదు. వారం తర్వాత వారం హీల్మాన్ తలుపులు తట్టారు మరియు శుభవార్త మార్గంలో నివేదించడానికి చాలా తక్కువతో కార్యాలయానికి తిరిగి వచ్చారు. చక్కనిది ఇంటర్నెట్లో ప్రకటనలు ఇలా వినిపిస్తున్నాయని హీల్మాన్కి చెప్పిన వ్యక్తుల నుండి ప్రతిస్పందనలు వచ్చాయి. వారు ఎప్పుడూ వినని మూగ విషయం. చాలా తరచుగా దుకాణ యజమానులు హీల్మాన్ను విడిచిపెట్టి ఆపివేయమని చెప్పారు. వారిని ఇబ్బంది పెడుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం వచ్చినప్పుడు కస్తూరి వారు ఉంచిన సిగార్ బాక్స్ లోకి చేరుకుంటారు. కొంత నగదు హీల్మాన్ని బయటకు తీసుకెళ్లండి మరియు అమ్మకాలపై నిరుత్సాహపరిచే స్థితి నివేదికలను పొందండి. క్రెయిగ్ మోహర్, మరొక ప్రారంభ ఉద్యోగి, హాక్సి ఫ్రెండ్ సేవకు రియల్ ఎస్టేట్ అమ్మే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అతను ఆటో డీలర్షిప్లను కోర్టులో వేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వారు సాధారణంగా ప్రకటనల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అతను వారికి చెప్పాడు, సి ఫ్రెండ్ యొక్క ప్రధాన వెబ్సైట్ www.totalinfo.com గురించి మరియు డిమాండ్ ఎక్కువగా ఉందని వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. www.totalinfo.com/toyota of silicon valley వంటి జాబితా. మోహర్ ఉన్నప్పుడు సేవ ఎల్లప్పుడూ పనిచేయదు. దానిని ప్రదర్శించారు లేదా అది చాలా నెమ్మదిగా లోడ్ అవుతుంది, అప్పటికి సాధారణం. దీంతో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. వినియోగదారులు సి ఫ్రెండ్ సామర్థ్యాన్ని ఊహించుకుంటారు. ఒకరోజు నేను దాదాపు $900 తిరిగి వచ్చాను, తనిఖీలు, మోహర్ చెప్పారు. నేను ఆఫీసుకి వెళ్లిపోయాను మరియు అబ్బాయిలను నేను ఏమి చేయాలనుకుంటున్నాను అని అడిగాను. డబ్బు ఎలోన్ తన కీబోర్డును కొట్టడం ఆపి తన మానిటర్ వెనుక నుండి బయటకు వంగి, అది కాదు, నీ దగ్గర డబ్బు ఉంది. సిప్ రెండు తోమస్ చేసిన నిరంతర మెరుగుదలలు ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచాయి. సాఫ్ట్వేర్ ఈ సేవ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుండి ఉపయోగించగల వాస్తవ ఉత్పత్తికి మార్చబడింది మరియు డెమో చేయబడింది. ఎప్పుడూ మార్కెటింగ్ పై అవగాహన ఉన్న మస్క్ సోదరులు తమ వెబ్ సేవను మరింత ముఖ్యమైనదిగా మార్చడానికి ప్రయత్నించారు. గంభీరమైన భౌతిక శరీరాన్ని ఇవ్వడం ద్వారా మస్క్ ఒక ప్రామాణిక పీసీ చుట్టూ భారీ కేసును నిర్మించి యూనిట్ను లాగాడు. చక్రాలు ఉన్న బేస్ మీద కాబోయే పెట్టుబడిదారులు వచ్చినప్పుడు మస్క్ ఒక ప్రదర్శన మరియు రోల్ను ప్రదర్శించాడు. ఈ భారీ యంత్రం ఒక మినీ సూపర్ కంప్యూటర్లో సిప్ రెండు నడిచినట్లు కనిపించింది. పెట్టుబడిదారులు అది ఆకట్టుకునేలా ఉందని భావించాను అని కింబాల్ చెప్పాడు. పెట్టుబడిదారులు మస్క్లో కొనుగోలు చేయడం కూడా హీల్మాన్ గమనించాడు. సంస్థ పట్ల బానిస భక్తి. అప్పటికి కూడా ముఖ్యంగా కాలేజీ పిల్లవాడిగా జిట్స్తో ఎలోన్ ఈ డ్రైవ్ను కలిగి ఉన్నాడు. ఈ విషయం ఏదైనా సరే పూర్తి చేయాలి మరియు అతను దీన్ని చేయకపోతే అతను తన షాట్ను కోల్పోతాడు అని హీల్మాన్ చెప్పాడు. వీసీలు చూసింది అదే అని నేను అనుకుంటున్నాను. ఈ ప్లాట్ఫారంను నిర్మించడంలో అతను తన ఉనికిని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మస్క్ నిజానికి ఒక వెంచర్ క్యాపిటలిస్ట్తో ఇలా చెప్పాడు, నా మనస్తత్వం సమురాయిది, అయి విఫలం కాకుండా సెప్పుకు కమిట్ అవుతాను. సిప్ రెండు వెంచర్ ప్రారంభంలో మస్క్ ఒక ముఖ్యమైన నమ్మకస్తుడిని సంపాదించాడు. అతను వీటిలో కొన్నింటిని నిగ్రహించాడు. మరింత నాటకీయ ప్రేరణలు. గ్రేగ్ కౌరీ తన 30ల మధ్యలో కెనడాకు చెందిన వ్యాపారవేత్త, మస్క్లను కలిశాడు టొరంటో మరియు ప్రారంభ సిప్ రెండు మేధోమతనంలో కొనుగోలు చేయబడింది. అబ్బాయిలు ఒక ఉదయం అతని ఇంటి వద్దకు వచ్చారు. వ్యాపారానికి ఒక షాట్ ఇవ్వడానికి వారు కాలిఫోర్నియాకు వెళ్లాలనుకుంటున్నారని కౌరీకి తెలియజేయండి. ఇప్పటికీ తన ఎర్రటి బాత్ రోబ్లో కౌరీ తిరిగి ఇంట్లోకి వెళ్లి 2 నిమిషాలు చుట్టూ తవ్వి $6,000 డబ్బుతో తిరిగి వచ్చాడు. 1996 ప్రారంభంలో అతను కాలిఫోర్నియాకు వెళ్లి సిప్ రెండులో కోఫౌండర్ గా చేరాడు. గతంలో అనేక రియల్ ఎస్టేట్ డీళ్లు చేసి
అసలు వ్యాపార అనుభవం ఉన్న కౌరీ వ్యక్తులను చదవడంలో నైపుణ్యాలు సిప్ రెండు వద్ద పెద్దల పర్యవేక్షణగా పనిచేశారు. కెనడియన్కు ప్రశాంతతలో నైపుణ్యం ఉంది. కస్తూరి మరియు ఒక గురువుగా మారారు. నిజంగా తెలివైన వ్యక్తులు కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు. ప్రతి ఒక్కరూ వారితో కలిసి ఉండలేరు లేదా అంత వేగంగా వెళ్లలేరు అని వెంచర్ క్యాపిటలిస్ట్ డెరెక్ ప్రౌడియన్ అన్నారు. సిప్ రెండు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతారు. ఎలోన్ చెప్పే అతి కొద్ది మంది వ్యక్తులలో గ్రెగ్ ఒకరు మరియు అతని కోసం విషయాలను సందర్భోచితంగా ఉంచడానికి ఒక మార్గం ఉంది. కౌరీ కూడా ఎలోన్ మరియు మధ్య పిడికిలిని రిఫరీ చేసేవారు. కింబాల్ ఆఫీసు మధ్యలో నేను మరెవరితోనూ గొడవలు పడను, కానీ ఎలోన్ మరియు నాకు మరొక దృష్టిని పునరుద్ధరించే సామర్థ్యం లేదు మా సొంతం కంటే, కింబాల్ అన్నాడు. వ్యాపార నిర్ణయంపై ముఖ్యంగా దుష్ట స్క్రాప్ సమయంలో ఎలోన్ కొన్నింటిని చీల్చాడు. అతని పిడికిలిని తొలగించి టెటానస్ షాట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొట్లాటలకు ముగింపు పలికింది. కౌరీ మరణించాడు 2012లో 51 సంవత్సరాల వయస్సులో. మస్క్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా గుండెపోటు వచ్చింది. కస్తూరి అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. మేము అతనికి చాలా రుణపడి ఉన్నాము, కింబాల్ అన్నాడు. 1996 ప్రారంభంలో సిప్ రెండు భారీ మార్పుకు గురైంది. వెంచర్ క్యాపిటల్ సంస్థ మోహర్ డేవిడో వెంచర్స్ ఇంటర్నెట్ కోసం పసుపు పేజీలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా అబ్బాయిల జంట గాలిని పట్టుకుంది మరియు కలుసుకున్నారు సోదరులతో. మస్క్ తన ప్రెజెంటేషన్ స్కిల్స్ లో పచ్చిగా ఉన్నప్పుడు కంపెనీని తగినంతగా పిచ్ చేశాడు మరియు ది పెట్టుబడిదారులు అతని శక్తితో ఆకట్టుకున్నారు. మోహర్ డేవిడో కంపెనీలో 3-10 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాడు. యాస్టరిస్క్ చేతిలో ఉన్న ఈ నిధులతో కంపెనీ అధికారికంగా దాని పేరును గ్లోబల్ లింక్ నుండి జిప్ రెండుకి మార్చింది. ఆలోచన ఇక్కడకు జిప్ చేయడం. అక్కడికి జిప్ చేయడం పాలో ఆల్టోలోని 390 కేంబ్రిడ్జ్ అవెన్యూ వద్ద ఉన్న పెద్ద కార్యాలయానికి మార్చబడింది మరియు ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించడం ప్రారంభించింది. సిప్ రెండు తన వ్యాపార వ్యూహాన్ని కూడా మార్చుకుంది. ఆ సమయంలో సంస్థ నిర్మించింది వెబ్లోని ఉత్తమ దిశ వ్యవస్థలలో ఒకటి. సిప్ రెండు ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది మరియు దాని నుండి తీసుకుంటుంది. జాతీయ పరిధిని కలిగి ఉండటానికి బే ఏరియాపై దృష్టి సారించడం సంస్థ యొక్క ప్రధాన దృష్టి అయితే ఉంటుంది. పూర్తిగా కొత్త నాటకం. దాని సేవను ఇంటింటికి విక్రయించడానికి బదులుగా సిప్ రెండు సాఫ్ట్వేర్ ప్యాకేజీని సృష్టిస్తుంది. వార్తాపత్రికలకు విక్రయించబడవచ్చు. ఇది స్థిరాస్తి. ఆటో కోసం వారి స్వంత డైరెక్టరీలను నిర్మిస్తుంది. డీలర్లు మరియు క్లాసిఫైడ్స్. వార్తాపత్రికలు ఇంటర్నెట్ తమపై ఎలా ప్రభావం చూపుతుందో ఆలస్యంగా అర్థం చేసుకున్నాయి. వ్యాపారాలు మరియు సిప్ రెండు యొక్క సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఆన్లైన్లోకి వెళ్లడానికి వారికి శీఘ్ర మార్గాన్ని అందిస్తుంది. మొదటి నుండి వారి స్వంత సాంకేతికతను అభివృద్ధి చేయండి. దాని భాగానికి సిప్ రెండు పెద్ద ఎరను వెంబడించగలదు మరియు కోత పొందవచ్చు. జాబితాల దేశవ్యాప్త నెట్వర్క్. వ్యాపార నమూనా మరియు కంపెనీ అలంకరణ యొక్క ఈ మార్పు ఒక ముఖ్యమైన క్షణం. మస్క్ జీవితం. వెంచర్ క్యాపిటలిస్టులు మస్క్ ని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పాత్రలోకి నెట్టి రిచ్ ని నియమించుకున్నారు. కంపెనీ సీఈఓగా సోర్కిన్. సోర్కిన్ ఆడియో పరికరాల తయారీదారు అయిన క్రియేటివ్ ల్యాబ్స్ లో పనిచేశాడు. కంపెనీలో వ్యాపార అభివృద్ధి సమూహం. అతను ఇంటర్నెట్ లో అనేక పెట్టుబడులను నడిపించాడు. స్టార్టప్లు. సిప్ రెండు యొక్క పెట్టుబడిదారులు అతన్ని అనుభవజ్ఞుడిగా చూశారు మరియు వెబ్లో క్లూ పొందారు. మస్క్ అంగీకరించగా ఏర్పాటు సిప్ రెండు నియంత్రణను వదులుకోవడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహుశా నేను మొత్తం సమయం అతిపెద్ద విచారం అతనితో కలిసి పనిచేసిన విషయం ఏమిటంటే అతను మోహర్ డేవిడోతో డెవిల్తో ఒప్పందం చేసుకున్నాడు అని జిమ్ అంబ్రాస్ అన్నారు.
సిప్ రెండులో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలోన్కు ఎటువంటి కార్యాచరణ బాధ్యతలు లేవు మరియు అతను కోరుకున్నాడు సీఈఓగా ఉండటానికి. అంబ్రాస్ హ్యూలెట్ ప్యాకర్డ్ ల్యాబ్స్ మరియు సిలికాన్ గ్రాఫిక్స్ ఇంక్లో పనిచేశారు మరియు ఉన్నత స్థాయికి ఉదాహరణగా నిలిచారు. క్యాలిబర్ టాలెంట్ సిప్ రెండు మొదటి వేవ్ డబ్బు వచ్చిన తర్వాత తీసుకురాబడింది. సిలికాన్ గ్రాఫిక్స్ హై మేకర్ హాలీవుడ్కు ఇష్టమైన ఎండ్ కంప్యూటర్స్ ఆనాటి అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ మరియు ఎలైట్ను కూడగట్టుకుంది సిలికాన్ వ్యాలీ యొక్క గీక్స్. ఇంకాస్ గీల బృందాన్ని వేటాడేందుకు అంబ్రాస్ ఇంటర్నెట్ సంపదల వాగ్దానాన్ని ఉపయోగించాడు సిప్ రెండుకు తెలివైన ఇంజనీర్లు. మేము చెర్రీని పికింగ్ చేస్తున్నామని మా న్యాయవాదులకు ఎస్జీఐ నుండి ఒక లేఖ వచ్చింది చాలా ఉత్తమ వ్యక్తులు అంబ్రాస్ చెప్పారు. ఎలోన్ అది అద్భుతంగా భావించాడు. మస్క్ స్వీయ బోధన కోడర్గా రాణించినప్పటికీ అతని నైపుణ్యాలు దాదాపుగా మెరుగుపడలేదు. కొత్త నియామకాలు వారు సిప్ రెండు కోడ్ని ఒకసారి పరిశీలించి సాఫ్ట్వేర్లో ఎక్కువ భాగాన్ని తిరిగి వ్రాయడం ప్రారంభించారు. కస్తూరి వారి మార్పులలో కొన్నింటిని స్పృశించారు కానీ కంప్యూటర్ శాస్త్రవేత్తలకు కోడ్ లైన్లలో కొంత భాగం మాత్రమే అవసరం. కస్తూరి వారి పనులు పూర్తి చేసేవారు. సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను భాగాలుగా విభజించడంలో వారికి నేర్పు ఉంది. మార్చబడింది మరియు శుద్ధి చేయబడుతుంది. అయితే మస్క్ ఏమి వ్రాసే క్లాసిక్ స్వీయ బోధన కోడర్ ట్రాప్ లో పడింది. డెవలపర్లు హెయిర్ బాల్స్ అని పిలుస్తారు. రహస్యమైన కారణాల వల్ల విపరీతమైన కోడ్ యొక్క పెద్ద ఏకశిలా హంక్లు. ఇంజనీర్లు ఇంజనీరింగ్కు మరింత మెరుగైన పని నిర్మాణాన్ని మరియు వాస్తవిక గడువులను కూడా తీసుకువచ్చారు సమూహం. ఇది మస్క్ యొక్క విధానం నుండి స్వాగతించదగిన మార్పు. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. గడువులను ముగించి లక్ష్యాలను చేరుకోవడానికి ఇంజనీర్లను రోజుల తరబడి నిరంతరాయంగా పని చేయడానికి ప్రయత్నించండి. నువ్వు అడిగితే ఎలోన్ ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుంది, అంతకన్నా ఎక్కువ సమయం పట్టేది అతని మనసులో ఎప్పుడూ లేదు. ఒక గంట కంటే, అంబ్రాస్ అన్నాడు. మేము ఒక గంటను నిజంగా ఒకటి లేదా రెండు రోజులు తీసుకుంటామని అర్థం చేసుకోవడానికి వచ్చాము మరియు ఎలోన్ ఎప్పుడైనా ఉంటే ఏదో ఒక రోజు పడుతుందని చెప్పారు. మేము ఒక వారం లేదా రెండు వారాలు అనుమతించాము. సిప్ రెండుని ప్రారంభించడం మరియు దానిని చూడటం కస్తూరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. టెరెన్స్ బెనీ మస్క్లలో ఒకరు ఉన్నత పాఠశాల స్నేహితులు. సందర్శన కోసం కాలిఫోర్నియాకు వచ్చారు మరియు మస్క్ పాత్రలో వచ్చిన మార్పును వెంటనే గమనించారు. అతను మస్క్ తన తల్లికి అద్దెకు ఇస్తున్న ఒక దుష్ట భూస్వామిని ఎదుర్కోవడం చూశాడు. పట్టణంలో అపార్ట్మెంట్ కష్టకాలం. అతను చెప్పాడు, మీరు ఎవరినైనా వేధించబోతున్నట్లయితే నన్ను వేధించండి. ఇది ఆశ్చర్యంగా ఉంది. అతను పరిస్థితిని స్వాధీనం చేసుకోవడం చూడండి. నేను అతనిని చివరిసారి చూసినప్పుడు అతను ఈ గీకి ఇబ్బందికరమైన పిల్లవాడు. కొన్నిసార్లు నిగ్రహాన్ని కోల్పోతారు. అతను ప్రతిస్పందన పొందడానికి మీరు ఎంచుకున్న పిల్లవాడు. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు మరియు నియంత్రణలో ఉంది. మస్క్ ఇతరులపై తన విమర్శలను నిర్వహించడానికి స్పృహతో ప్రయత్నించడం ప్రారంభించాడు. ఎలోన్ కాదు ఎవరైనా, నేను నిన్ను భావిస్తున్నాను. నేను మీ అభిప్రాయాన్ని చూస్తున్నాను అని జస్టిన్ అన్నారు. ఎందుకంటే అతనికి లేదు, నేను నిన్ను భావిస్తున్నాను కోణంలో ఇతర వ్యక్తులకు స్పష్టంగా కనిపించని విషయాలు ఉన్నాయి తనకి. 20 ఏళ్ల వయస్సు ఉన్నవాడు నిజంగా పెద్దల ప్రణాళికలను కాల్చకూడదని అతను తెలుసుకోవాలి. సీనియర్ వ్యక్తులు మరియు వారితో ఉన్న ప్రతి తప్పును ఎత్తి చూపండి. అతను తన ప్రవర్తనను ఖచ్చితంగా సవరించుకోవడం నేర్చుకున్నాడు. మార్గాలు. అతను వ్యూహం మరియు తెలివి ద్వారా ప్రపంచంలోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. వ్యక్తిత్వ సవరణలు పనిచేశాయి వివిధ స్థాయిల విజయంతో. మస్క్ ఇప్పటికీ తన పనితో యువ ఇంజనీర్లను పిచ్చిగా నడిపించేవాడు. డిమాండ్లు మరియు ముద్దుబారిన విమర్శలు.
ఒకసారి కొత్త ఉత్పత్తి గురించి కలవరపరిచే సమావేశంలో నేను ఉన్నట్లు గుర్తు కొత్త కార్ సైట్ జిప్ రెండులో క్రియేటివ్ డైరెక్టర్ డోరిస్ డౌన్స్ అన్నారు. ఎవరో సాంకేతికత గురించి ఫిర్యాదు చేశారు, అసాధ్యమని మనం కోరుకున్న మార్పు. ఎలోన్ తిరిగి ఇలా అన్నాడు, నేను నిజంగా మీకు ఏమి ఇవ్వను ఆలోచించండి అని చెప్పి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎలోన్ కోసం నో అనే పదం ఉనికిలో లేదు మరియు అతను ఆ వైఖరిని ఆశించాడు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి. క్రమానుగతంగా మస్క్ మరింత సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కూడా వదులుకుంటాడు. మీరు ప్రజలు ఈ అసహ్యకరమైన ముఖంతో సమావేశాల నుండి బయటకు రావడాన్ని చూస్తారు, మోహర్ సేల్స్ మ్యాన్ అన్నారు. ఎల్లప్పుడూ మంచి వ్యక్తిగా ఉండటం ద్వారా మీరు ఇప్పుడు ఎలోన్ ఉన్న ప్రదేశానికి చేరుకోలేరు, మరియు అతను చాలా ఉత్సాహంగా మరియు ఖచ్చితంగా ఉన్నాడు తన గురించి. సిప్ రెండుపై పెట్టుబడిదారులు చేసిన మార్పులకు అనుగుణంగా మస్క్ ప్రయత్నించినప్పుడు అతను ఆనందించాడు పెద్ద డబ్బు బ్యాకింగ్ కలిగి ఉన్న కొన్ని ప్రోత్సాహకాలు. ఫైనాన్షియర్లు మస్క్ సోదరులకు వారి వీసాల విషయంలో సహాయం చేశారు. వారు కార్లు కొనడానికి ఒక్కొక్కరికి $30,000 కూడా ఇచ్చారు. మస్క్ మరియు కింబాల్ తమ శిథిలావస్థలో ఉన్న BMW కారులో వ్యాపారం చేశారు. శిథిలమైన సెడాన్ కోసం వారు పోల్కా డాట్లతో స్ప్రే పెయింట్ చేశారు. కింబాల్ దాని నుండి BMW 3కి అప్గ్రేడ్ చేయబడింది సిరీస్. మరియు మస్క్ జాగ్వార్ ఏ రకాన్ని కొనుగోలు చేసింది. ఇది విచ్ఛిన్నం అవుతూనే ఉంది మరియు ఒక రోజున కార్యాలయానికి చేరుకుంటుంది ఫ్లాట్ బెడ్, కింబాల్ చెప్పారు. కానీ ఎలోన్ ఎప్పుడూ పెద్దగా ఆలోచించేవాడు. యాస్టరిస్క్ ఒక వారాంతంలో బాండింగ్ వ్యాయామంగా మస్క్ ఆంబ్రాస్ మరికొంత మంది ఉద్యోగులు మరియు స్నేహితులు బయలుదేరారు శాంటాక్రక్ పర్వతాలలో సరటోగా గ్యాప్ ట్రైల్ ద్వారా బైక్ రైడ్. చాలా మంది రైడర్లు శిక్షణ పొందారు మరియు కఠినమైన సెషన్లకు మరియు వేసవి వేడికి అలవాటు పడ్డారు. వారు ఆవేశంతో పర్వతాలను ఏర్పాటు చేశారు. వేగం 1 గంట తర్వాత రస్ రైవ్ మస్క్ యొక్క బంధువు పైభాగానికి చేరుకుని వాంతి చేసుకునేందుకు వెళ్లాడు. అతని వెనుకనే మిగిలిన సైక్లిస్టులు. అప్పుడు 15 నిమిషాల తరువాత మస్క్ గుంపుకు కనిపించాడు. అతని ముఖం ఉంది ఊదా రంగులోకి మారాడు మరియు అతని నుండి చెమట కురిపించింది మరియు అతను దానిని పైకి లేపాడు. నేను ఎప్పుడూ ఆ రైడ్ గురించి ఆలోచిస్తాను. అతను దానికి అవసరమైన స్థితిలో ఉండటానికి దగ్గరగా లేదు, అంబ్రాస్ చెప్పారు. ఎవరైనా నిష్క్రమించేవారు లేదా తమ బైక్ పైకి నడిచారు. అతని ముఖమంతా బాధతో ఆ చివరి 100 అడుగులు ఎక్కడం చూస్తుంటే నేను అనుకున్నాను అది ఎలోన్. చేయండి లేదా చనిపోండి కానీ వదులుకోవద్దు. కస్తూరి కార్యాలయం చుట్టూ కూడా శక్తి యొక్క బంతిగా కొనసాగింది. వెంచర్ క్యాపిటలిస్టుల సందర్శనల ముందు మరియు ఇతర పెట్టుబడిదారులు మస్క్ దళాలను సమీకరించి సందడి చేయడానికి ఫోన్లో అందర్నీ ఆదేశిస్తాడు. వాతావరణం అతను క్వాక్ చుట్టూ పోటీలలో పాల్గొనడానికి ఒక వీడియో గేమ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇది మొదటిది వ్యక్తి షూటర్ గేమ్. మేము మొదటి దేశవ్యాప్త టోర్నమెంట్లలో ఒకదానిలో పోటీ పడ్డాము అని మస్క్ చెప్పాడు. మేము లోపలికి వచ్చాము 2వది మరియు మేము మొదటి స్థానంలో ఉండేవాళ్లం. కానీ మా అగ్రశ్రేణి ఆటగాళ్ల మెషీన్లో ఒకరు క్రాష్ అయినందున అతను క్రాష్ అయ్యాడు. తన గ్రాఫిక్స్ కార్డ్ని చాలా గట్టిగా నెట్టాడు. మేము $20,000 గెలుచుకున్నాము. వార్తాపత్రికలను ఆశ్రయించడంలో జిప్ రెండు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ది న్యూయార్క్ టైమ్స్ నైట్ రీడర్ హర్స్ట్. కార్పొరేషన్ మరియు ఇతర మీడియా ప్రాపర్టీలు దాని సేవకు సైన్ అప్ చేయబడ్డాయి. వీటిలో కొన్ని కంపెనీలు సహకరించాయి. సిప్ రెండు కోసం $50-10 లక్షల అదనపు నిధులు. క్రేగ్స్లిస్ట్ వంటి సేవలు దాని ఉచిత ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ను కలిగి ఉన్నాయి కనిపించడం ప్రారంభించింది మరియు వార్తాపత్రికలకు కొంత చర్య అవసరం.
వార్తాపత్రికలు వారు ఉన్నారని తెలుసు ఇంటర్నెట్తో ఇబ్బంది. మరియు వీలైనన్ని ఎక్కువ మంది సైన్ అప్ చేయాలనే ఆలోచన ఉంది, అంబ్రాస్ చెప్పారు. వాళ్ళు రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్ మరియు వినోదం కోసం క్లాసిఫైడ్స్ మరియు లిస్టింగ్లు కావాలి మరియు మమ్మల్ని ఒకలాగా ఉపయోగించుకోవచ్చు ఈ ఆన్లైన్ సేవలన్నింటికీ వేదిక. సిప్ రెండు దాని వి పవర్ ది ప్రెస్ నినాదం కోసం ట్రేడ్ మార్క్ని పొందింది మరియు నగదు ప్రవాహం సిప్ రెండు వేగంగా పెరుగుతూనే ఉంది. కంపెనీ ప్రధాన కార్యాలయం వెంటనే ఒక డెస్క్తో రద్దీగా ఉంది, నేరుగా మహిళల బాత్రూమ్ ముందు బైఠాయించారు. 1997లో సిప్ రెండు ఫ్లాషియర్గా మరింత విశాలంగా మారింది. మౌంటెన్ వ్యూలో 444 కాస్ట్రో స్ట్రీట్ వద్ద తవ్వింది. వార్తాపత్రికలకు సిప్ రెండు తెరవెనుక ప్లేయర్గా మారిందని ఇది మస్క్కు చికాకు కలిగించింది. అతను నమ్మాడు కంపెనీ నేరుగా వినియోగదారులకు ఆసక్తికరమైన సేవలను అందించగలదు మరియు కొనుగోలును ప్రోత్సహించింది. డొమైన్ పేరు city.com దానిని వినియోగదారుల గమ్యస్థానంగా మార్చాలనే ఆశతో. కానీ మీడియా ఎర కంపెనీల డబ్బు సోర్కిన్ మరియు బోర్డుని సంప్రదాయవాద మార్గంలో ఉంచింది మరియు వారు ఆందోళన చెందాలని నిర్ణయించుకున్నారు. వినియోగదారుడు రోడ్డుపైకి నెట్టడం. April 1998లో సిప్ రెండు తన వ్యూహాన్ని రెట్టింపు చేసేందుకు బ్లాక్ బస్టర్ ఎత్తుగడను ప్రకటించింది. ఇది విలీనం అవుతుంది. దాని ప్రధాన పోటీదారు సిటీ సెర్చ్ తో సుమారు 300 పేరును నిలుపుకుంది. అయితే సోర్కిన్ వెంచర్కు నాయకత్వం వహిస్తాడు. కాగితంపై యూనియన్ చాలా కనిపించింది సమానుల విలీనం వంటిది. సిటీ సెర్చ్ చుట్టుపక్కల నగరాల కోసం విస్తృతమైన డైరెక్టరీలను రూపొందించింది. దేశం ప్రతిభావంతులను పూర్తి చేసే బలమైన విక్రయాలు మరియు మార్కెటింగ్ బృందాలు కూడా ఇందులో కనిపించాయి. సిప్ రెండులో ఇంజనీర్లు విలీనం పత్రికలలో ప్రకటించబడింది మరియు అనివార్యం అనిపించింది. తరువాత ఏమి జరిగిందనే దానిపై అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పరిస్థితి యొక్క లాజిస్టిక్స్ రెండు అవసరం కంపెనీలు ఒకదానికొకటి పుస్తకాలపైకి వెళ్లడానికి మరియు ఏ ఉద్యోగులను తప్పించుకోవడానికి తొలగించబడతాయో గుర్తించడానికి పాత్రల నకిలీ. ఈ ప్రక్రియ సిటీ సెర్చ్ దానితో ఎంత స్పష్టంగా ఉంది అనే దాని గురించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఫైనాన్షియల్స్ మరియు సిప్ రెండులో కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు ర్యాంక్ ఇచ్చారు. వారు తమ స్థానాలను తగ్గించడం లేదా తొలగించడం చూడగలరు. పూర్తిగా కొత్త కంపెనీలో సిప్ రెండులోని ఒక వర్గం ఈ ఒప్పందాన్ని విడిచిపెట్టాలని వాదించింది. దానిని అమలు చేయాలని సోర్కిన్ డిమాండ్ చేశారు. ఒప్పందం యొక్క ప్రారంభ న్యాయవాది అయిన మస్క్ దీనికి వ్యతిరేకంగా మారారు. May 1998లో రెండు కంపెనీలు విలీనాన్ని రద్దు చేశాయి మరియు ప్రెస్లు పెద్ద ఎత్తున ఒప్పందం చేసుకున్నాయి. అస్తవ్యస్తమైన బస్ట్ అప్ సోర్కిన్ను తొలగించి సిప్ రెండు సోగా తిరిగి నియమించాలని సిప్ రెండు బోర్డుని మస్క్ కోరారు. బోర్డు తిరస్కరించారు. బదులుగా మస్క్ తన చైర్మన్ బిరుదును కోల్పోయాడు మరియు సోర్కిన్ స్థానంలో డెరెక్ ప్రౌడియన్ అనే వెంచర్ నియమించబడ్డాడు. మోహర్ డేవిడోతో పెట్టుబడిదారి సోర్కిన్ మొత్తం వ్యవహారం ద్వారా మస్క్ ప్రవర్తనను దారుణంగా భావించాడు మరియు తర్వాత బోర్డు యొక్క ప్రతిచర్యను మరియు మస్క్ యొక్క స్థాయిని తగ్గించడాన్ని వారు అదే విధంగా భావించారని రుజువుగా చూపారు. అక్కడ చాలా ఎదురుదెబ్బ మరియు వేలి చూపడం జరిగింది అని ప్రౌడియన్ చెప్పారు. ఎలోన్ సీఈఓ కావాలనుకున్నాడు, కానీ నేను ఇలా అన్నాను, మీ మొదటి కంపెనీ సంపాదించే వ్యక్తిని కనుగొని కొంత డబ్బు సంపాదిద్దాం, కాబట్టి మీరు మీ 2వ, 3వ మరియు 4వ కంపెనీ డీల్ ఛేదించడంతో సిప్ రెండు సందిగ్ధంలో పడింది. ఇది డబ్బును కోల్పోతోంది. కస్తూరి ఇంకా వెళ్లాలనుకున్నాడు వినియోగదారు మార్గం, కానీ ప్రౌడియన్ చాలా మూలధనాన్ని తీసుకుంటారని భయపడ్డాడు.
మైక్రోసాఫ్ట్ ఛార్జ్ విధించింది అదే మార్కెట్లోకి మరియు మ్యాపింగ్ రియల్ ఎస్టేట్ మరియు ఆటోమోటివ్ ఆలోచనలతో స్టార్ట్ అప్లు గుణించబడ్డాయి. జిప్ రెండు ఇంజనీర్లు నిరుత్సాహానికి గురయ్యారు మరియు వారు పోటీని అధిగమించలేరని ఆందోళన చెందారు. అప్పుడు లో ఫిబ్రవరి 1999 పీసీ తయారీదారు కొంపాక్ కంప్యూటర్ అకస్మాత్తుగా సిప్ రెండు కోసం $307.10 లక్షల నగదును చెల్లించడానికి ముందుకొచ్చింది. ఇది స్వర్గం నుండి వచ్చిన పెన్నీల లాంటిది అని మాజీ సిప్ రెండు ఎగ్జిక్యూటివ్ ఎడ్హో అన్నారు. సిప్ రెండు బోర్డు ఆఫర్ను అంగీకరించింది మరియు కంపెనీ పాలో ఆల్టోలో ఒక రెస్టారెంట్ను అద్దెకు తీసుకుని భారీ పార్టీని నిర్వహించింది. మోహర్ డేవిడో చేశారు దాని అసలు పెట్టుబడికి 20 రెట్లు తిరిగి వచ్చింది మరియు మస్క్ మరియు కింబాల్ $22.10 లక్షల మరియు $15 తో వచ్చారు మిలియన్ వరుసగా. మస్క్ కాంపాక్లో అతుక్కోవాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. అది వెంటనే కంపెనీ విక్రయించబడుతుందని స్పష్టం చేసింది. ఎలోన్ తన తదుపరి ప్రాజెక్టులో ఉన్నాడు అని ప్రౌడియన్ చెప్పారు. అప్పటి నుండి మస్క్ తన కంపెనీల నియంత్రణను కొనసాగించడానికి మరియు సీఈఓగా ఉండటానికి పోరాడతాడు. మేము నిష్ఫలంగా మరియు న్యాయంగా ఉన్నాము. ఈ కుర్రాళ్ళు తాము ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకున్నాను అని కింబాల్ చెప్పాడు. కానీ వారు చేయలేదు. దర్శనం లేదు. ఒకసారి వారు స్వాధీనం చేసుకున్నారు. వారు పెట్టుబడిదారులు మరియు మేము వారితో బాగానే ఉన్నాం. కానీ దృష్టి కేవలం ఉంది. కంపెనీ నుండి అదృశ్యమయ్యాడు. సంవత్సరాల తర్వాత జిప్ రెండు పరిస్థితిని ప్రతిబింబించే సమయం దొరికిన తర్వాత మస్క్ తాను నిర్వహించగలనని గ్రహించాడు. ఉద్యోగులతో కొన్ని పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. నేను ఇంతకు ముందు ఏ విధమైన బృందాన్ని అమలు చేయలేదు మస్క్ అన్నారు. నేను ఎప్పుడూ స్పోర్ట్స్ కెప్టెన్గా లేదా దేనికి కెప్టెన్గా ఉండను లేదా ఒకే వ్యక్తిని నిర్వహించలేదు. నేను ఆలోచించవలసి వచ్చింది సరే బృందం పనితీరును ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. మొదటి స్పష్టమైన ఊహ అది ఇతర వ్యక్తులు మీలాగే ప్రవర్తిస్తారు. కానీ అది నిజం కాదు. వారు మీలాగే ప్రవర్తించాలనుకున్నప్పటికీ వారు మీ మనస్సులో ఉన్న అన్ని అంచనాలు లేదా సమాచారం తప్పనిసరిగా ఉండకూడదు. కాబట్టి నాకు తెలిస్తే కొన్ని విషయాల సెట్ మరియు నేను నా ప్రతిరూపంతో మాట్లాడతాను కానీ సగం సమాచారాన్ని మాత్రమే కమ్యూనికేట్ చేస్తాను. మీరు చేయలేరు. ప్రతిరూపం అదే నిర్ణయానికి వస్తుందని ఆశించవచ్చు. మిమ్మల్ని మీరు ఒక స్థితిలో ఉంచుకోవాలి. మీరు ఇలా అంటారు సరే వారికి ఏమి తెలుసు అని వారికి ఇది ఎలా అనిపిస్తుంది. సిప్ రెండులోని ఉద్యోగులు రాత్రి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి మస్క్ తమ పనిని మార్చుకున్నారని కనుగొంటారు వారితో మాట్లాడకుండా. మరియు మస్క్ యొక్క ఘర్షణ శైలి మంచి కంటే ఎక్కువ హాని చేసింది. అవును మాకు కొన్ని ఉన్నాయి. సిప్ రెండు వద్ద చాలా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కానీ నా ఉద్దేశ్యం నేను వారి కంటే మెరుగ్గా కోడ్ చేయగలను మరియు నేను లోపలికి వెళ్తాను మరియు వారి ఫకింగ్ కోడ్ను పరిష్కరించండి మస్క్ అన్నాడు. నేను వారి విషయాల కోసం ఎదురుచూస్తూ విసుగు చెందుతాను. కాబట్టి నేను వెళ్లబోతున్నాను మరియు మీ కోడ్ని పరిష్కరించండి మరియు ఇప్పుడు అది 5 రెట్లు వేగంగా నడుస్తుంది ఇడియట్. ఒక క్వాంటం వ్రాసిన వ్యక్తి ఉన్నాడు. మెకానిక్స్ ఈక్వేషన్ బోర్డులో ఒక క్వాంటం సంభావ్యత మరియు అతను దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను ఇలా ఉన్నాను మీరు ఎలా చేయగలరు అది వ్రాయాలా. అప్పుడు నేను అతనికి సరిదిద్దాను. ఆ తర్వాత నన్ను అసహించుకున్నాడు. చివరికి నేను గ్రహించాను సరే నేను ఉండవచ్చు ఆ విషయం పరిష్కరించబడింది కానీ ఇప్పుడు నేను వ్యక్తిని ఉత్పాదకత లేనివాడిని చేశాను. విషయాల గురించి వెళ్ళడానికి ఇది మంచి మార్గం కాదు. .com స్ట్రైవర్ మస్క్ అదృష్టవంతుడు మరియు మంచివాడు. అతనికి మంచి ఆలోచన ఉంది. దానిని నిజమైనదిగా మార్చాడు. సేవ మరియు అతని జేబుల్లో నగదుతో .com గందరగోళం నుండి బయటకు వచ్చాడు.
ఇది చాలా మంది కంటే మెరుగైనది అతని స్వదేశీయులు చెప్పగలరు. ప్రక్రియ బాధాకరమైనది. మస్క్ నాయకుడిగా ఉండాలని ఆకాంక్షించారు, కానీ ప్రజలు సీఈఓగా మస్క్ ఎలా పని చేస్తారో చూడటానికి అతని చుట్టూ చాలా కష్టపడ్డారు. మస్క్ విషయానికి వస్తే, వారు ఉన్నారు అన్ని తప్పు, మరియు అతను మరింత నాటకీయ ఫలితాలు ముగుస్తుంది తన పాయింట్ నిరూపించడానికి సెట్.